ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులకు సంబంధించి ఉంటున్నటువంటి యూనిఫామ్ని మార్చబోతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా అంటే ప్రభుత్వ స్కూళ్ళు ఎయిడెడ్ స్కూళ్ళల్లో అనమాట. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు తమ తమ ముద్రలు వేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు అమరావతి అన్న తెలుగుదేశం ముద్ర అయితే మూడు రాజధానులు అన్న ముద్ర వేసుకోవాలన్నటువంటి నాడు జగన్ ప్రయత్నించాడు. అట్లాగే వీళ్ళు ఏ పాలసీలు తీసుకుంటే వాళ్ళు వేరే వేరే పాలసీలు, ప్రభుత్వాలు మారినప్పుడు తమ తమ ముద్రలు వేసుకోవాలని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకు ఉన్న రైళ్లు బ్రిటిష్ వాళ్ళ దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కొనసాగిస్తే వందే భారత్ రైలు తీసుకొచ్చి నరేంద్ర మోడీ కొత్త మోడల్ తన ముద్ర ఎట్లా వేసుకుంటున్నారో అట్లాంటిదనమాట. ఇప్పుడు యూనిఫాములు కూడా అదే, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదివే విద్యార్థులకి జగన్ హయాంలో ఉన్నటువంటి యూనిఫాములు కాకుండా కొత్త యూనిఫాములు మార్చేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ ఏడాది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కాబట్టి వచ్చే ఏడాదికి కొత్త రకం యూనిఫాములు ఇవ్వబోతున్నారు. వీటితో పాటు బ్యాగులు కూడా ఆల్రెడీ ఇదివరకు ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ బ్యాగులు నాణ్యతను పెంచాలని ఆదేశాలు ఇచ్చారు నారా లోకేష్. ప్రస్తుతం ఉన్న బ్యాగులో ఎక్కువ పుస్తకాలు పెడితే బరువుకి హ్యాండిల్ తెగిపోతుందట. దీంతో ఈసారి నాణ్యత పెంచాలని ఆదేశించారు. అక్టోబర్ మొదటి వారంలో టెండర్లు నిర్వహించి జూన్ 12 నాటికల్లా కిట్లు అందించేలాగా సమరశిక్ష అభియాన్కి ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్పి ఆదేశించారు. ప్రభుత్వం అనుమతి కోసం పంపించారు.